ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 25,000 మార్కు దాటింది. ఎక్కడికక్కడ కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నా లాక్డౌన్ సడలింపు కారణంగా ప్రజలు యథేచ్ఛగా రోడ్లపైకి రావడంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 2 వారాలుగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 25,422 చేరింది. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లోనే 15 మంది మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 292 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నమోదైన కేసుల్లో 1576 మంది ఏపీకి చెందిన వారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి, విదేశాల నుంచి వచ్చిన 2 కి వైరస్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో 11,936 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకుని 13,194 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కర్నూలు జిల్లా 2939 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా 2850 కేసులతో అనంతపురం జిల్లా 2వ స్థానంలో ఉంది. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోనే 93 మంది మృత్యువాత పడ్డారు. అలాగే కృష్ణా జిల్లాలో 75, గుంటూరు జిల్లాలో 26, అనంతపురం జిల్లాలో 22 మంది మరణించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లా మొత్తంగా విజయవాడలోనే కేసులు పెరుగుతున్నాయి. దీంతో వైరస్ నివారణ చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఎక్కడికక్కడ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గుణదల, వన్ టౌన్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఏపీలో లాక్డౌన్ సడలింపులు అమలు చేస్తున్న నాటి నుంచి కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రజలు యథేచ్ఛగా రోడ్లపైకి రావడంతోనే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా కోవిడ్ నిర్ధారణ అవుతోంది.